తెలంగాణ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఎన్నికలు జరగబోతున్న 3 సీట్లలో 2 కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఆ 2 అభ్యర్థులు ఎవరన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్గా జరుగుతుంది. ఇప్పటికే పార్టీ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కేంద్ర నాయకత్వానికి అప్పగిస్తూ తీర్మానం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర పార్టీ నుంచి ఎలాంటి సిఫారసులు వెళ్లవన్న క్లారిటీ వచ్చినట్టయింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్తారు? ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించబోయే 2 అభ్యర్థులు రాష్ట్రానికి చెందిన వారే అయి ఉంటారా, లేక వేరే రాష్ట్రాల నాయకులు ఉంటారా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో సోనియాగాంధీని లోక్సభ లేదా రాజ్యసభకు తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదన వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె అందుకు సుముఖంగా ఉన్నారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వస్తున్నాయట. ఆ విషయమై గాంధీ కుటుంబం క్లారిటీ కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ సోనియాగాంధీ కనుక తెలంగాణ నుంచి రాజ్యసభ బరిలో నిలవకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు చెందిన 2 నేతలకు ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. సీటు కోసం పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో తమకు పెద్ద తలనొప్పులు తప్పవని పీసీసీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే నిర్ణయాధికారాన్ని ఏఐసీసీకి అప్పగిస్తూ తీర్మానించినట్టు తెలిసింది. పార్టీ సీనియర్ లీడర్స్ జానారెడ్డి, వి హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఇలా చాలామంది రాజ్యసభ సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట. వీరితో పాటు హైకమాండ్ దృష్టిలో ఇంకెవరు ఉన్నారో క్లారిటీ రాలేదు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను పీసీసీ తన పరిధి నుంచి ఏఐసీసీ కోర్టులోకి నెట్టేయడంతో సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ చాలామంది ఢిల్లీ లాబింగ్తో సీటు పట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారట. సీట్లు తక్కువ, అవకాశాలు ఎక్కువ కావడంతో అవకాశం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పెరుగుతుంది. పార్టీ పెద్దలు ఫైనల్ చేసేదాకా అభ్యర్థులు ఎవరన్న సంగతి గాంధీభవన్కు తెలిసే అవకాశాలు లేనందున ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారట. కాంగ్రెస్ కోటాలో రాజ్యసభలో అడుగుపెట్టే ఆ అదృష్టవంతులు ఎవరో ముందు ముందు చూడాలి.